హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలకి తప్పిన ముప్పు, దిశను మార్చినటువంటి తుఫాను, బంగాళాఖాతంలో ఏర్పడిన మరొక అల్పపీడనం, వివరాల్లోకి వెళ్దాం. ఈ రోజు ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వర్షాలు తక్కువగా నమోదయ్యే జిల్లాలు ఏంటని పూర్తి వాతావరణ సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. వాటన్నింటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్టయితే తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. పగటి సమయంలో ఉష్ణోగ్రతలు పూర్తి స్థాయిలో పెరిగి రాత్రి సమయానికి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్నం, అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఈ రోజు రాత్రికి మోస్తరు వర్షపాతం నమోదవుతుందని హైదరాబాద్ అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతానికి ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం బంగ్లాదేశ్ వైపుగా విస్తరించడంతో పెను తుఫాను తప్పింది తెలుగు రాష్ట్రాలకు. అయితే మరొక అల్పపీడనం విశాఖ వద్ద ఈ రోజు రాత్రికి తీరాన్ని దాటనుంది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అదేవిధంగా కోనసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదైతే గుంటూరు, కృష్ణా, అదేవిధంగా ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతాయి ఒకటి రెండు చోట్ల. పగటి సమయంలో మాత్రం దాదాపుగా 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ ప్రాంతాల్లో. ఇక దక్షిణ కోస్తా, దక్షిణ తెలంగాణ, రాయలసీమ జిల్లాల్లో మాత్రం రానున్న 4 రోజుల పాటు అతి భారీ వర్షాలు నమోదవుతాయి. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, పలు చోట్ల పిడుగులు కూడా పడే అవకాశం ఉండడంతో ప్రజలందరూ అప్రమత్తతగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈశాన్య ఋతుపవనాలు నేరుగా రాయలసీమకు విస్తరించడంతో అనంతపురం, కర్నూలు, చిత్తూరు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రాంతాల వారీగా చూసినట్లయితే మదనపల్లి, పీలేరు, చిత్తూరు, పలమనేరు, నంద్యాల, కదిరి, వింజమూరు, ఆ తర్వాత రాయచోటి, మైదుగూరు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదైతే మిగిలిన చోట్ల మోస్తరు వర్షపాతం ఉంటుంది. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, కరీంనగర్, వరంగల్, భద్రాద్రి, కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల ప్రాంతాల్లో భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల కురుస్తాయి. ఈ రోజంతా ఆకాశం మేఘావృతమే, చిరుజల్లులుంటాయి తెలంగాణ వాతావరణం. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.